బాగానే ఉందన్నా. ఆయన తండ్రి గారి కంటే ఇంకెక్కువ చేస్తారు అనుకుంటున్నారు? అవును. ఎలా అనుకున్నది ఉందన్నా, ఆయన చేస్తున్నాడు కాబట్టి నీతిగానే చేస్తున్నాడు, నీతిగానే ఉంటున్నాడు. ఇప్పటి వరకు నాకైతే ఆయన ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో వెళ్తున్నాడు, ట్రాఫిక్ ఎక్కడ ఆగట్లేదుగా. ఆయన ఆయన దారి ఆయన వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే నారా చంద్రబాబు అయితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అవునా, అందరూ ఆపేస్తున్నాడు, ఆయన వెళ్ళిన తర్వాత జనాభా వెళ్తున్నారు. అది ప్రాబ్లం మాకు, ఇదే ప్రాబ్లం లేదు కదా. ఒకటి చాలు, ఆ లేడీస్కి బాగానే చేస్తున్నాడు, రావాల్సినవి వస్తున్నాయి. అమ్మ ఒడి మీద బాగానే చేస్తున్నాడు. అమ్మ అందరూ బళ్ళకి వెళ్తున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, శుభ్రంగా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయితే ఏంటంటే కాలేజీ వరకు అది కూడా అన్నం పెడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అవును, అవి ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి అంటున్నా. అందరూ అదే అభిప్రాయం, ఇస్తే వాళ్ళు కూడా చదువుకుంటారు, వాళ్ళు కూడా శుభ్రంగా బతుకుతారు. అది వద్దది ఇవాళ కాకపోతే ఇంకొక నాలుగు మొన్న ఇంకా ఆడికి 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది కాబట్టి ఇంకా డెవలప్ అవుద్ది అన్న ఆలోచన మొదలు పడిపోయింది. ప్రత్యేక హోదా ఎందుకు కావాలి? ప్రత్యేక హోదా ఎందుకు కావాలి మనకి చెప్పు, మనకు అవసరమా? అంత కలిసి ఉండాలి అందరు తెలంగాణ అందరు కలిసి ఉంటేనే అప్పుడే జనాభా బాగున్నారు. ఇప్పుడు జనాభా ఏముంది, వాళ్ళు అన్ని ఆ దేశస్తులు ఈ దేశస్తులు ఆ కులం ఈ కులం అని చెప్పి తేడాలు వస్తున్నాయి. నాకైతే బాగానే ఉంది, అది ఆయన వచ్చి 40 రోజులు ఏం చేస్తాను, అప్పుడే తెలిసినంత వరకు బాగానే ఉంది. 40 రోజులు ఎవడేం చేయలేరు కదా, ఏదో సంవత్సరం చూడాలి, ఆ తర్వాత మాట్లాడారు ఎవడైనా. అలాగే అంతకుముందు ఐదేళ్ళు పీకడే ఆయన ఏమన్నా అలవే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.